వివేక హత్య కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ అరెస్టు చేయకుండా సాధించుకున్న ముందస్తు బెయిలు వల్ల ఆయనకు ఊరట కలిగిందా అంటే పరిశీలకులు లేదని చెబుతున్నారు నిజం ఆయన ముందస్తు బెయిలుకు వెళ్లకుండా ఉండి ఉంటే సీబీఐ ఆయన్ను అరెస్టు చేసేది అక్కడతో ఇక ఈ విషయం కోర్టు విచారణకే పరిమితమయ్యేది కానీ హైకోర్టుకు వెళ్లి సీబీఐ అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకోవటం ద్వారా అవినాష్ సాధించిందేమిటి అంటే ఏమీ లేదనే జవాబు పైపిచ్చు ప్రతిరోజు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి హాజరవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది బుధవారం అనగా ఏప్రిల్ పంతొమ్మిది నుంచి ఈ నెల ఇరవై ఐదు వరకు ఆయన ప్రతిరోజు సీబీఐ విచారణకు హాజరు కావాల్సిందే అంటే ఆయనపై అభియోగాలు వివేక హత్య కేసులో ఆయన పాత్ర గురించి నిత్యం వార్తలు పతాక శీర్షికల్లో ఉంటాయి అంతేకాకుండా అంతవరకు హైదరాబాద్ లోనే ఉండి రోజు సీబీఐ కార్యాలయానికి అనివార్యంగా హాజరు కావాల్సి ఉంటుంది పురాణాల్లో భస్మాసుడికి వరమే శాపమైనట్టు అవినాష్ రెడ్డికి ముందస్తు బయలు శాపంగా మారిందని అంటున్నారు అవినాష్ బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఈ నెల ఇరవై ఐదు వరకు అరెస్టు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వుచ్చింది ఆ రోజు అవినాష్ బెయిల్ పిటిషన్ పై తీర్పు వెలువరిస్తానని పేర్కొంది అంటే అప్పటి వరకు టెక్నికల్ గా అవినాష్ అరెస్ట్ కారు కానీ వాస్తవంగా మాత్రం ప్రతి రోజు సీబీఐ ఆయనను అరెస్టు చేస్తున్నట్లేనని పరిశీలకు పార్లమెంటు సభ్యుడిగా అవినాష్ కు బోల్డ్ అధికార కార్యక్రమాలుంటాయి కానీ కోర్టు తీర్పు మేరకు ఆయన ప్రతిరోజు హైదరాబాద్ సిబిఐ కార్యాలయానికి హాజరు కావాల్సి ఉంటుంది కనుక ఆయన తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకోక తప్పదు సొంత ఊరికి వెళ్లే అవకాశమూ లేదు ఇక ఇరవై ఐదున బెయిల్ పై హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది పక్కన పెడితే వివేక హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ ఇప్పటి వరకు అరెస్టు చేసిన వారి రిమాండ్ రిపోర్టులో మరీ ముఖ్యంగా చివరి రెండు అరెస్టులు అంటే ఉదయ్ కుమార్ రెడ్డి అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిల రిమాండ్ రిపోర్టులో ఈ కేసులో అవినాష్ ప్రమేయం ఉందని స్పష్టంగా చెప్పింది ఇక సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును ఈ నెల ముప్పై తేదీకి ముగించాల్సి ఉంది ఈ నేపథ్యంలో ఒకవేళ అవినాష్ కు ఈ నెల ఇరవై ఐదు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించినా సీబీఐ సుప్రీం ను ఆశ్రయిస్తుందని న్యాయ నిపుణులు అంటున్నారు వివేకా హత్య కేసులో అవినాష్ ప్రమేయం గురించి సీబీఐ స్పష్టంగా చెబుతున్న నేపథ్యంలో ఆయన అరెస్టు అనివార్యమన్నది స్పష్టమేనని అంటున్నారు ఈ నేపథ్యంలో ఆయనకు లభించిన ముందస్తు బెయిల్ వల్ల తాత్కాలిక ఊరట కూడా లభించలేదని రోజు సీబీఐ విచారణకు వెళ్లి వచ్చి చివరికి అరెస్టు కావటం తప్ప సాధించేదేమీ ఉండదని అంటున్నారు